ఇది వచ్చేసి మనకు కుందవల్లి పట్టులోనే వస్తుందండి. చాలా సాఫ్ట్ గా మనకు కంచి వాళ్ళదే కుందవల్లి పట్టు చాలా గ్రాండ్ గా ఇచ్చాము. సారీ అంతా కూడా మనకు బ్లాక్ బ్రేస్లో వచ్చేసి బోర్డర్లు అంతా కూడా మనకు పింక్ కలర్ బోర్డర్ ఇచ్చాము. అక్కడ నుంచి మనకు హాఫ్ సర్కిల్ లాగా చాలా హైలైట్ గా ఇచ్చారనమాట ఫ్లవర్ వర్క్ అంతా కూడా. దీంట్లో ఏంటంటే మళ్ళీ మనకు గోల్డ్ కలర్ తోటి చిన్న చిన్న డైమండ్ మనకు 4 డైమండ్స్ మనకు ఫిల్లింగ్ లాగా చాలా హైలైట్ గా ఇచ్చారు. ఇక్కడ నుంచి అంతా కూడా మనకు హాఫ్ సర్కిల్ లాగా మనకు డీర్, ఎలిఫెంట్, పికాక్ ఇట్లా చాలా గ్రాండ్ గా సిల్వర్ తోటి చాలా రిచ్ గా ఇచ్చాం అనమాట. చాలా హైలైట్ గా వస్తుంది. 2 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ అనేది రన్ అవుతూ వస్తుంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా జస్ట్ మనకు శారీలోనే సిల్వర్ యూజ్ చేస్తారండి. పళ్ళకి వచ్చేటప్పుడు మనకు గోల్డెన్ అనేది యూజ్ చేస్తూ చిన్న బూటీస్ అనేది హైలైట్ ఇచ్చేసారనమాట. ఓకే, సో అలాగే దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశారండి. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ అనేవి సిల్వర్ కాంబినేషన్ లో కంటిన్యూగా ఉంటాయి. సో మనం చిన్నగా ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది, లేదా మనం నార్మల్ గా ప్యాటర్న్ బ్లౌజ్ యూస్ చేస్తే కూడా ఇలా డిఫరెంట్ గా వస్తుంది కాబట్టి సిల్వర్ తోటి కొంచెం లైట్ గా వర్క్ చేయించుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది అన్నమాట. సో ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 8800 పడుతుందండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, 8800 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞ సారీస్ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ